షీట్ లో ఉన్న 10 పాయింట్స్ చెప్తాను చూడండి అందరికి చెప్తున్నాను అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే మీ అందరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అనుకోనే వినండి బహిరంగ సభల్లో మాట్లాడతారే అలా కాకుండా నాకే చెప్తున్నాడు చేయమని అనుకోని వినండి ఉదయం లెగసి మొహం కడగగానే రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగండి గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగండి వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముసుర్లు పెట్టిన సందర్భాల్లో ఈ గోరువెచ్చగా తాగండి టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ an hour ముందేమో జ్యూస్ తాగండి అలాగే ఈవినింగ్ 4:30 కూడా ఒక జ్యూస్ తాగండి టిఫిన్ కి హాఫ్ an hour ముందు ఈవినింగ్ ఏ జ్యూస్ తాగుతారు నేను ఒక 5-6 జ్యూసులు చెప్తాను వాటిలో మీకు ఏ జ్యూస్ కావాలి అనేది లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడదాం జబ్బును బట్టి జ్యూస్ ఉండొచ్చు ఒకటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది షుగర్ వాళ్ళు తప్ప మిగతా అందరూ తాగగలిగేటువంటి జ్యూస్ అది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఉంటాయి డైటరీ ఫైబర్ ఉంటుంది ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా రక్తహీనత ఉంటే తాగమని చెప్తా ఉంటాం కాబట్టి నాలుగు క్యారెట్లు ఒక బీట్రూట్ తీసుకొని ప్రాసెస్ చేసి నీళ్లు పోసి దానిలో తేనె నిమ్మరసం కలిపి వడకట్టిన తర్వాత తేనె నిమ్మరసం వేసి తాగేసేయండి రెండో జ్యూస్ పుదీనా కొత్తిమీర తులసాకుల జ్యూస్ ఇది కూడా మీకు చాలాసార్లు వీడియోల్లో వస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా లేడీస్ సమస్యల్లో లేదా దీర్ఘకాలిక సమస్యల్లో షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ లో ఎంత అద్భుతంగాను పనిచేస్తా ఉంది ఇది ఒక రకంగా ప్రకృతి ఇచ్చిన మందు అది పుదీనా కొత్తిమీర తులసి ఈ పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి తులసాకు తక్కువ ఉండాలండి ఈ మూడు కలిపి సుమారు ఇంత ఉండేలాగా చూడండి మిక్సీలో వేసి గ్లాస్ నీళ్లు పోసేయండి పోసి జ్యూస్ చేసి వడకట్టి పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి చిక్కగా చేయొద్దు ఆకు ఇంత ఉంటే గ్లాస్ నీళ్లు పోయాలి అంటే ఆ టేస్ట్ ఇష్టం లేక మాకు అది ఇష్టం లేదండి తాగుబుద్ధి కావడం లేదండి అనే పొజిషన్ వస్తుంది కదా అలవాట్లేక ఆ పరిస్థితి ఏమొద్దు పలసగా చేయండి కాస్త తేనె నిమ్మరసం యాడ్ చేయండి టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ తౌడ్ జ్యూస్ బి కాంప్లెక్స్ లోపంతో బాధపడే వాళ్ళకి అద్భుతమైన మందు ఈ తౌడ్ జ్యూస్ ఏంటి కొట్లు కొనకండి మిల్లులో ఫ్రెష్ తౌడ్ తెచ్చుకోండి తెచ్చి ఆ తౌడ్ని మూడు స్పూన్లు గ్లాస్ నీళ్ళలో వేసి నైట్ అక్కడ పెట్టేసి పడుకోండి తెల్లారు లేసిన తర్వాత అదంతా వడకట్టి గట్టిగా పిండి తీసేసి ఆ నీళ్ళలో తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగేసేయండి ఓకేనా నెక్స్ట్ మరొక జ్యూస్ పాలకూర కరివేపాకు జ్యూస్ ఈ పాలకూర కరివేపాకు జ్యూస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో కాసేపు ఉంచి కడిగి మాత్రమే ఆ పాలకూరని ప్రాసెస్ చేసుకోండి ఏమో మంచిగానే ఉండొచ్చు మంచిగా ఉండకపోవచ్చు ఎందుకైనా మంచిది ప్రాసెస్ చేసి ఆ తర్వాతే జ్యూస్ చేసుకోండి దీనిలో కూడా అంతే వడకట్టి పిప్పి తీసేసిన తర్వాత తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగేయండి మరొకటి చాలా మంచి జ్యూస్ ములగాకు జ్యూస్ ఈ ములగాకు కరివేపాకు యాడ్ చేయొచ్చు ములగాకు జ్యూస్ ఆ ములగాకు కూడా అంత ఉండేలాగా చూసి నీళ్లు పోసి జ్యూస్ చేసి వడకట్టి తేనె నిమ్మరసం యాడ్ చేసుకొని దీన్ని కూడా తాగండి వీటిలో మీరు ఏ జ్యూస్ తాగుతారు మీ ఇష్టం లేదా ఏ జ్యూస్ తాగాలి మాట్లాడుకుందాం నేను గైడ్ చేస్తాను మీ డైట్ షీట్ లో మీకు ఇచ్చే డైట్ షీట్ లో మార్నింగ్ జ్యూస్ ఈవినింగ్ జ్యూస్ దగ్గర ఖాళీ వదిలేసి ఉంటుంది ఖాళీ వదిలేసింది అంటే నేను రాస్తాను సరేనా ఇది నెక్స్ట్ టిఫిన్ ఏం చేయాలనేది వస్తుంది ఇంట్లో ఏం చేస్తారు తినండి బయట హోటల్లో తినాలని ప్రయత్నం చేయకుండా ఇంటికి కూడా హోటల్లో తెద్దామని ప్రయత్నం చేయకుండా శుభ్రంగా ఇంట్లో వాళ్ళు చేసిందన్న తినండి వాళ్ళకి చేత కాకపోతే మీరన్నా ఇంట్లో చేయండి అమ్మ చేసిన టిఫిన్ ఏం తిన్నా మనకు పెద్ద నష్టాలు రావడానికి అవకాశాలు ఏమీ లేవు అయితే దాన్ని కూడా కాస్త శుభ్రంగా చేసేటువంటి పద్ధతి రెండు ఒకటేమో నూనెలో వేసే చేసుకోవద్దు ఇంట్లో చెయ్యరు ఒకవేళ ఎప్పుడైనా పండగ తప్ప చేయరు కానీ చేసే అలవాటు ఉంటే వాళ్ళు మానేయండి ఏదైనా ఒకరోజు ఏం కాదు మామూలుగా చేసేటువంటి వాటిలో ఒక ఇడ్లీ గురించి నేను యూట్యూబ్లో పెట్టున్నాను అయినా మీకు మళ్ళీ గుర్తు చేస్తాను చూడండి పొట్టుపప్పుతోటే ఇడ్లీ చేయండి గుండ్లతో చేయొద్దు అవి బాగా పురుగు మందేసి ఉంటాయి గుండ్లు అంత విషయం ఇంకోటి లేదు కాబట్టి మినపగుండ్ల దొలికి వెళ్ళొద్దు మినపప్పుతో చేసుకోండి ప్రాసెస్ చేసేటప్పుడు ఓ పప్పు ఓ పిసికి కడిగి పారబోయొద్దు ఓ సగం పొట్టు వెళ్ళిపోయిందంటే మిగతా కొంచెం ఉంచండి ఉంచి ప్రాసెస్ చేసుకొని చేయండి అట్లాగే ఇడ్లీ రవ్వాని కొనుక్కురావద్దు షాప్కి వెళ్ళి ఇడ్లీ రవ్వ ఇవ్వవా అట్లా అడగద్దు ఇడ్లీ రవ్వ ఏంటి అట్లా ఇడ్లీ రవ్వ అనే పేరుతో ఏ రవ్వ లేదు ఉప్పుడు రవ్వ ఉంటుంది జొన్న రవ్వ ఉంటుంది సజ్జ రవ్వ ఉంటుంది ఇంకోటి 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 ఏదో రవ్వలు ఉంటాయి కానీ ఇడ్లీ రవ్వ అని ఒకటి ఎందుకు ఉంటుంది మీరు ఏ రవ్వ కలిపితే ఆ రవ్వే ఇడ్లీ రవ్వ ఉదాహరణకి కాసిన కొర్రలు తీసుకొని మిక్సీలో వేసి ఇలా అన్నారనుకోండి బరకగా మీకు రవ్వ తయారవుద్ది అది కలిపి మీరు ప్రాసెస్ చేస్తే అది కొర్ర ఇడ్లీ సజ్జ ఇడ్లీ జొన్న ఇడ్లీ తాతగారు చెప్తున్నారు అరికెలు వరిగెలు ఊదలు సామలు అండుకొర్రలు 9 రకాల మిల్లెట్స్ చెప్తున్నారే ఆ 9 ఏది పోసి కాసేపు ఇట్లా అన్నా మీకు ఆ 9 పేర్లో ఏదో ఒక పేరుతో ఇడ్లీ రెడీ అయింది అలా చేసుకోండి నెక్స్ట్ చివరిలో ఇడ్లీ వేసే ముందు ఏం చేయాలి ఒకటో రెండో క్యారెట్లు తురిమి ఆ తురుము పిండిలో కలిపేసి ఇడ్లీ వేసేయండి ఇప్పుడు ఫైబర్ పర్సెంటేజ్ కూడా బాగా యాడ్ అయింది మంచి కలర్ఫుల్ ఇడ్లీ రాగి పిండి కలిపితే రాగి రంగులో వచ్చేస్తుంది కదా ఇలా కలర్ఫుల్ ఇడ్లీ వాల్యుబుల్ ఇడ్లీ టేస్టీ ఇడ్లీ
ఇలా చేయండి. ఈ ఒక్క ఫార్ములాను బేస్ చేసుకొని ఏ టిఫిన్ అయినా ఈ ఫార్ములాకు పెట్టేయండి. మీరు ఏదో పిండి కలుపుతున్నారు ఈ పద్ధతిలోనే చేసేయండి. ఏం దాంట్లో మామూలే కదా, దోశ పోసిన ఇంకోటి చేసిన ఏం చేసినా మీరు ఇలా పద్ధతిలోనే చేసేసుకోవచ్చు. దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఈ టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్కి మధ్యలో గంటకో గ్లాసో గంటకో గ్లాసు అట్లా రెండో మూడో గ్లాసులైనా కనీసం మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేయండి. అరిగిపోయిన టిఫిన్ బ్లడ్లో కలవడానికి వీలుగా. ఆ తర్వాత భోజనానికి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు రెండు గ్లాసులు మంచినీళ్ళు దాగి ఉండండి. నీళ్ళు తాగితే అన్నం ఎలా తింటాం అనుకోండి, అర్ధగంట ముందే తాగేస్తారుగా, ఇబ్బంది ఏమి రాదు, హాయిగా మనం తినగలిగినంత తినొచ్చు. ఇలా ప్రాసెస్ అయిపోతాయి అవి. ఓకేనా? నెక్స్ట్ భోజనం ముగిసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ ఆగండి. గంటన్నర గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి సాయంత్రం వరకు ప్రతి గంట గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేసుకోండి. భోజనంలో 50% కూర ఉండాలండి. మన అలవాటు ఏంటంటే కొంచెం కూర తక్కువ అన్నం ఎక్కువ మనం మొదటి నుంచి మన అలవాటు. జబ్బు తగ్గాలని కోరుకున్నవాడు ఖచ్చితంగా అలవాటుని మార్చాల్సిందే. అన్నం ఎంత పెట్టుకున్నారో కూర అంత ఉందా అన్నట్టుగా మీరు కూరను సెట్ చేసుకోండి. ఏ కూరగాయలు తినాలి అనే ప్రశ్నే లేదు. ఏ కూరగాయలైనా మీకు నచ్చినవి ఏవైనా తినండి. ఆకుకూరలు కాస్త ఎక్కువ వాడితే మంచిది. కూర ఉండేప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఉప్పును 50% తీసేయండి. ఇప్పుడు ఒక్క స్పూనే వేస్తుంటే అర స్పూన్ వేసుకోండి. మేము తక్కువ వేస్తామండి, అర స్పూన్ వేస్తాం. మంచిది, పావు స్పూన్ వేయండి. అదేంటి నూనె వద్దా? ఏమొద్దు. ఎందుకంటే కొవ్వు కావాలంటే నూనె తినాలి అనేది అప్లైడ్ సైన్స్ కాదు, మొరటి సైన్స్ మాత్రమే. హెల్త్ సైన్స్కి ఉపయోగపడే ఒక ప్రతిపాదన అది కాదు. చిన్న మాట చెప్తాను, మా ఇంట్లో దున్నపోతుంటుంది, దాని ఒంటి నిండా కొవ్వు ఉంటుంది, అది ఎప్పుడు నూనె తినది? నేను రోజు నూనె తింటున్నాను, నన్ను చెక్ చేయండి. అంటే నూనె తింటే కొవ్వు వస్తుంది, మాంసం తింటే మాంసం వస్తుంది, ఐరన్ ఇనప్రజను పెట్టుకుని తింటే ఐరన్ వస్తుంది, అదేంటి? అది అప్లైడ్ సైన్స్ కాదు. అంటే ఆహారంలోంచే ఏది రావాలన్నా రావాలి. అలాగే ఆయిల్ కాంటెంట్ ఏదైనా బాడీకి రావాలంటే కూడా ఆయిల్ నుంచే రావాలా? ఆయిల్ కోసం మీరు అవసరమైతే నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకోండి, వేరుచెనగ గింజల పౌడర్ని యాడ్ చేసుకోండి, మినప్పప్పు పొడి చేసి పౌడర్ని కూరలో యాడ్ చేసుకోండి, మంచి చెనగ్గింజల పౌడర్ చేసి అది కూరలో యాడ్ చేసుకోండి. ఇలా టేస్ట్ పెరుగుతుంది, ఆయిల్ కాంటెంట్ వస్తుంది, చాలా హాయిగా రుచిగా ఉంటుంది. ఇంకా టేస్ట్గా అనిపించకపోతే కూర తినేప్పుడు ఉల్లిపాయ ముక్కలో నిమ్మ ముక్కలు అక్కడ పెట్టుకొని ఆ టేస్ట్ని కూడా సపోర్ట్ తీసుకోండి, చాలా హాయిగా తినొచ్చు. ఈ దృష్టిలో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ తినకూడదు ఏమిటి అంటే గుడ్లు, మాంసము, చేపలు, పండు, చింతపండు వాడద్దు, పాలు కూడా వాడద్దు. ఆ పాకెట్ పాలు అయితే అసలు ముట్టుకోవద్దు. గేదె పాలు ఏదైనా దొరికితే ఏమో నేను చెప్పలేను, కానీ పాకెట్ పాలు దొరికైతే వెళ్ళకండి ఒకటి. నెక్స్ట్ ఈ మాంసం తినొద్దు అనే దగ్గర సమస్య వస్తూ ఉంది. వేల సంవత్సరాలుగా తింటూ ఉంటే జబ్బులు రాలేదు, కానీ మాంసం తింటే జబ్బులు వస్తాయి అంటారేంటి అనేది వస్తూ ఉంది. వేల సంవత్సరాలుగా తినేటువంటి మాంసాన్ని మేము కామెంట్ చేయడం లేదు. ఇప్పుడు మీరు కొట్లో కొనుక్కొచ్చుకునే మాంసం అది వేల సంవత్సరాల నుంచి మనాళ్ళు తిన్న మాంసం కాదు. వేల సంవత్సరాలు ఎందుకండి, మన నాన్న తిన్న మాంసం కూడా అది కాదు. కోడి కోసుకొని ఉంటాడు, చేపలు తెచ్చుకొని ఉంటాడు, కానీ ఈ కోడి కోసి ఉంటాడు. మీరు గుర్తు తెచ్చుకోండి. నెల రోజులు కోడి పిల్ల ఏదో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇంజెక్షన్ వేస్తే ఇంతలా అవుతూ ఉంది. ఓకేనా? దృష్టిలో పెట్టుకొని ఆ గుడ్లు, ఆ కోడి మాంసాలు అలాంటి అడ్డు జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ సాయంత్రం 4:30కి జ్యూస్ తాగుతారు కదా, జ్యూస్ తాగిన 1 అవర్ తర్వాత మళ్ళీ 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. రాత్రి పెందలాడి తినేయండి. 7 అయ్యేసరికి తినటం అయిపోవాలి. ఈ మాట చాలా బాగుంది, ప్రాక్టీస్లో ఇబ్బంది ఉంది. ఎందుకు షాప్ బంద్ చేస్తే 11 అవుతా ఉంది, జాబు మానేసి ఆఫీస్లోంచి బయటకు వచ్చేసరికి 7 అవుతా ఉంది, ఇలా చాలామందికి ఉండే సమస్యలు ఉంటా ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే ఎంత పెందలాడి తింటే అంత బాగుంటాం. మరి ఎలా దీన్ని పరిష్కరించడం చూడండి. మీకున్నంతలో ఎట్లా రా జాగ్రత్త అని మీ కండిషన్స్ మీద ఆధారపడి ప్లాన్ చేసుకోండి. లేదా ఉదాహరణకి మీరు షాప్లో ఉండేవాళ్ళు అనుకోండి, 7 గంటలకు వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు, మేము గంట తింటామా ఏంటి, ఎంతసేపు తింటామండి? నెక్స్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా నైట్ భోజనం అంటే ఓన్లీ పండ్లే దృష్టిలో పెట్టుకోండి. మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, గర్భసంచిలో ప్రాబ్లం ఉందా, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, క్యాన్సర్ ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి ఉందా, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా ఏ సమస్యను ఉండని. రాత్రి భోజనం అంటే పళ్ళే అని పెట్టుకోండి. పళ్ళు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఉన్నది ఫాలో అయ్యి వచ్చి చెప్తూ ఉంటారు, కలుద్దామని వచ్చామండి, ఏం చెప్పండి అంటే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం, ఎలా ఉందంటే అంత నార్మల్లో ఉంది. మరి నేనేం చెప్పనండి? అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇల్లే హాస్పిటల్ అవ్వాలి, వాళ్ళ ఆహారమే డాక్టర్ మందు అవ్వాలంటామే, అలా హాస్పిటలు మందు డాక్టర్ అంతా వాళ్ళే అయ్యి బాగుపడిన తర్వాత చెప్పేళ్దామని వచ్చి చెప్పేళ్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంటా ఉందో. ఏంటి బేస్ అంటే ఫ్రూట్స్కి అంత వాల్యూ ఉంది. ఓకేనా? ఈ దృష్టిలో పెట్టు.